అందరికీ నమస్కారం మొదటిసారి మా ఛానల్ను చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను క్లిక్ చేయండి సూర్యుడికి పన్నెండు రూపాలు ఉన్నాయని మీకు తెలుసా సూర్య భగవానుని పన్నెండు రూపాలు మొదటిది ఇంద్రుడు స్వర్గాధిపతి అయ్యి దుష్టశక్తులను సంహరించాడు రెండవది ధాత ప్రజాపతి అయి భూతములను సృష్టించాడు మూడు పర్జన్యుడు తన కిరణాలతో నీటిని ద్రవించి తిరిగి మేఘరూపంలో వర్షించును నాలుగు త్వష్ట ఓషధాలలో వృక్షాలలో ఫలించే శక్తి ఐదు పూష ప్రాణులకు ఆహారంలో పుష్టిని కలిగిస్తాడు ఆరు హర్యముడు దేవతారూపంలో ఉంటాడు ఏడు భగుడు ప్రాణుల శరీరంలో ఉండి వారిని పోషిస్తాడు ఎనిమిది వివస్వంతుడు ప్రాణులు తిన్న ఆహారాన్ని జీర్ణం చేస్తాడు తొమ్మిది విష్ణువు శత్రువులను నాశనం చేస్తాడు పది అంశుమంతుడు గాలిలో నిలిచి ప్రాణాల శ్వాసలకు ఆధారమై సుఖాన్ని ప్రసాదిస్తాడు పదకొండు వరుణుడు జీవులు తాగే నీటిలో ఉండి వారిని రక్షిస్తాడు పన్నెండు మిత్రుడు లోకాలలో మేలు చేస్తూ చైతన్యాన్ని కలిగిస్తాడు ఈ ద్వాదశ సూర్యనామాలు ప్రతిరోజు మీరు చదివినట్లయితే భగవానుని అనుగ్రహం మీకు కలుగుతుంది సర్వే జన సుఖినో భవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి మా ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి